Helathy gai konuma Sri Ramachandra Sri Venkatesha Sri Simha Chalavasa Sri Pratyaksha Daiva Sri Parvati Mata Sri Pratyaksha Daiva Sri Kanaka Durga Talli శ్రీ పార్వతి మాత శ్రీ కనక దుర్గ ఏమిటి? వాళ్ళు స్త్రీలింగాలు, పెళ్ళైన వాళ్ళు. శ్రీమతి కనకండి, మీకు అసలు సంగీత జ్ఞానం ఉంటే ఎడిస్తేగా శ్రీమతి అంటే తాళంలో కుదిరి చావడం లేదు. అయినా మీరు అడ్డు రాకండి, నా దేవతలు ఎలా పిలిచినా పలుకుతారు. నా పూజ ఇంకా సగమైనా అయ్యి అడవలేదు, అప్పుడే పవమానం చెప్పి పారిపోతారేమిటి? తొందరగా పూజ అయిపోవాలనా? త్వరగా ప్రసాదం మింగేయాలనా? అది కాదే, ఇలారా రొద్దు నుంచి రాత్రి దాకా ఫ్యాక్టరీ సైరన్ లాగా నీ పూజలతో భజనతో ఆ దేవుళ్ళను విసిగించేస్తే వాళ్ళకి మనసు విరిగిపోదు? విరిగిపోదండి, కరిగిపోతుంది. అది ఇంకా డేంజరు, కరిగిపోతే మనకు వరాలు ఎవరిస్తారు? అఖిలం, వాళ్ళకి కాస్త విశ్రాంతి ఇస్తే మన గోడేమిటో అమ్మవారు అయ్యవారికి చెప్పి, అయ్యవారు అమ్మవారికి చెప్పి మనకేమేం వరాలు ఇవ్వాలో వాళ్ళిద్దరు కూడబలుకుని టైం ప్రకారం మనకు అన్ని ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలంటే పాపం నోళ్ళేవి చెవులేవి, 24 గంటలు ధూపదీపాలేనాయే. చూడు ఎలా పొగజూరి మసిపారిపోయారు, నల్లగా సింగరేణి బొగ్గుల్లాగా దీనంగా విషాదంగా చూస్తున్నారు. అంచేత అఖిలం, ఒక్క 2 రోజులు ఈ పూజలన్నీ ఆపేసి ఈ పటాలన్నీ శుభ్రంగా తుడిచేసి ఏ దేవుడెవరో గుర్తించి సరిగా పూజిస్తే నీ పూజ ఫలిస్తుంది, నీ కడుపు పండుతుంది. 2 రోజులు ఆపేయాలా? 24 గంటలు దీక్షగా నేను నా దేవుణ్ణి పూజ చేస్తుంటేనే నా కడుపు పండటం లేదు. ఎలా పండుతుంది? ఒక్క దేవుణ్ణి నమ్ముకుంటే నీ పూజ ఫలిస్తుంది, 24 మంది దేవుణ్ణి పూజిస్తే నువ్వే పాతిదానివో ఆ దేవుళ్ళే తెలుసుకోలేకపోతున్నారు. ఎవరికి వాళ్ళు నా క్యాండిడేట్ కాదులే అని వదిలేస్తున్నారు, వరాలు ఇవ్వటం మానేస్తున్నారు. ఇలా తిక్క తిక్కగా వాగుతారు గనికే ఎన్ని తీర్థాల్లో ముంచినా ఎన్ని తాయితులు కట్టినా నా కడుపు పండటం లేదు.